శాంతి కోసం నిత్యం ప్రార్థనలు చేస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ప్రార్థనలు చేస్తున్నామని బెల్లంపల్లి కల్వరి చర్చ్ పాస్టర్ ప్రవీణ్ పేర్కొన్నారు. బుధవారం కల్వరి చర్చ్ లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ముందుగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ ప్రజలు కలిసి గుట్టుగా కలిసిమెలిసి ఉండాలన్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ నిండు మనసుతో ప్రార్థనలతో నా గెలుపు కోసం నిండు మనసుతో ప్రార్థనలు చేయడంతో ఎమ్మెల్యే గెలిచానని పేర్కొన్నారు. క్రైస్తవుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలంగాణ బెల్లంపల్లిని నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే చిన్నయ్య కుటుంబానికి అడిషనల్ డీసీపీ రవికుమార్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భారీగా క్రైస్తవులకు ప్రవీణ్ పాస్టర్ ఆశీస్సులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామగుండం కమిషనరేట్ అడిషనల్ డీసీపీ రవికుమార్, రవీందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ అధికారులు పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి క్రైస్తవులు భారీగా తరలివచ్చారు. బెల్లంపల్లి నియోజక ప్రజలందరికీ కూడా కల్వరి మినిస్ట్రీస్ తరఫున, నా కుటుంబం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు మేము తెలుపుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం నరవతారుగా జన్మించి సర్వ మానవాళి యొక్క పాపాలని తన రక్తంలో కడిగి మరణించి తిరిగి లేచిన సందర్భంగా, యేసుక్రీస్తు యొక్క జన్మదిన సందర్భంగా క్రైస్తవుల మా విశ్వాసం ఎందుకంటే ఈ దినమున 25th సందర్భంగా మేము జరుపుకుంటున్నాం. కాబట్టి మరి ఒకసారి ఆ బెల్లంపల్లి నియోజకవర్గ సంబంధించిన ప్రజలందరికీ, రాష్ట్ర ప్రతినిధులకి, ప్రజలందరికీ, పెద్దలకి మరి ఒకసారి నా కుటుంబం తరఫున, నా పరిచర్య తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ వ్యాపారాలని, మీరు చేసే ప్రతి పనులని క్రిస్మస్ సందర్భంగా ఆశీర్వదించి దీవించి నెమ్మదిని, సమాధానం నుంచి సుఖశాంతులతో నింపును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా ఆ భగవంతుని దీవెన ఉండాలి. వారందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి. ఈ ప్రాంతంలో కూడా సుఖశాంతంగా ఉండాలి. ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి ఇప్పుడు వాక్యాన్ని వినిపించారు. వారు చెప్పిన దాన్ని నాకు ఒకటే అర్థమైంది, మనమందరం కూడా పేతుల్లాగా నమ్ముకున్నాము. ప్రవీణ్ గారు గొప్పగా నమ్మిన అంటున్నారు, పేతులు ఏ దగ్గర శిష్యులు ముఖ్యమైన శిష్యులు, కానీ అల్ప విశ్వాసి అనేది పేరుంది. ఎందుకంటే సముద్రంలో నడుచుకుంటూ పోతున్నప్పుడు అనుమానపడ్డాడు, నేను నిలబడగలుగుతున్నానే, నడవగలుగుతున్నా, అరే తుఫానస్తుగానే మునిగిపోతానేమో అని ఆయన అనుమానపడ్డాడు. అప్పుడు ఏసీ అన్నమాట, అల్ప విశ్వాసి అంతే మునిగిపోయింది, అదే నిండుగా విశ్వాసం అంతే ఉంటే చక్కగా నడిచిపోయాడని చెప్పేసి మనకు బైబిల్లో దేశంలో ఉన్న క్రైస్తవ సంఘాలకి, క్రైస్తవ బిడ్డలందరికీ కూడా మా కల్వరి ప్రత్యక్షత, మా కుటుంబం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ మాటలు వింటున్న మీ అందరూ, అంటే ఎవరైనా కానీ తెలుసుకోవాల్సింది, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం, క్రీస్తు ఆరాధన. ఎందుకంటే ఈ లోకానికి చీకటిలో ఉన్న వారికి వెలుగు ప్రకాశించడానికి లోకానికి యేసయ్య వచ్చాడు. అంతేకాక మరి పాపులను రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అంటే విమోచకుడు, రక్షకుడు ప్రభుని యేసుక్రీస్తు. అందుకే ఈ క్రిస్మస్ పుట్టి భారతదేశమని కాదు, కానీ ప్రపంచం అంతా కూడా ఒక పర్వదినంగా చాలామంది జరుపుకుంటూ, అంటే క్రీస్తుని ఆరాధన చేస్తుంటారు. దానికి కారణం, అంటే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి బర్త్డే వచ్చినప్పుడు అందరూ కూడా ఆ సెలబ్రేషన్ చేసుకుంటారు. దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఈ లోకానికి పాపులను రక్షించడానికి యేసయ్య వచ్చాడు, చీకటిలో ఉన్న వారికి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకురావడానికి యేసయ్య వచ్చాడు. అంటే మన జీవితాలని ప్రేమించి అంధకారం నుంచి విడిపించడానికి ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. అందుకే ఇది ఒక పర్వదినం, ఇది ఒక పండగ దినం, ఇది శుభదినం.
ప్రపంచానికి వెలుగుమయమైన దినం. కాబట్టి ఎంతమంది ఈ క్రిస్మస్ క్రైస్తవ సంఘాలు దైవజనులు అనేక మంది జరుపుకుంటున్నారో మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ క్రిస్మస్ మన దేశానికి, మన ఆంధ్ర తెలంగాణ, మన భారతదేశ ప్రజలందరికీ శుభములని, మరి ఆయన ఆరోగ్యాలని కలుగ చేయాలని క్రీస్తు మన యొక్క ప్రజలందరి పట్ల ఆయన దీవెలను అనుగ్రహించారు.